ప్రధాని మోడీ మరొక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఈ లాక్డౌన్ ఎత్తివేస్తారా కొనసాగిస్తారా అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఒక వారం కానీ మరొక 2 వారాలు కానీ లాక్డౌన్ కొనసాగిస్తే పరిస్థితులు అదుపులోకి వస్తాయి అని చెప్పి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ నెల 14వ తేదీ అయితే లాక్డౌన్ గడువు అయితే ముగుస్తుంది. కేంద్రం విధించిన 21 రోజులు లాక్డౌన్ గడువు. అయితే మరి 14వ తేదీ తర్వాత పరిస్థితి ఏంటి అనేదే ఎవరికి అర్థం కావట్లేదు. అయితే దేశ ఆర్థిక పరిస్థితి తర్వాత ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని మాత్రమే లాక్డౌన్ ఎత్తేయాలనుకుంటుందా కేంద్రం అనేది ఒక ప్రశ్న. అయితే ఆ ఆర్థిక పరిస్థితి సంగతి తర్వాత చూసుకోవచ్చు, తర్వాత సరిదిద్దుకోవచ్చు. ప్రాణాలతో ఉంటే ముందు ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలి అనేది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి విజ్ఞప్తి. అయితే ఇక్కడ లాక్డౌన్ వల్ల ఇప్పటికే దేశం రోజుకి 100,000 కోట్ల రూపాయల నష్టం మూటగొట్టుకుంటుంది. ఇది ఇలాగే కొనసాగిస్తే దేశం ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం కూడా పొంచి ఉంది అని చెప్పి ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట. అందుకే మోడీ సర్కారు మధ్య మార్గంగా వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించినట్లు అర్థమవుతుంది. అంటే పాక్షికంగా లాక్డౌన్ ఎత్తేయడం అన్నమాట. అదే టైంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ కొనసాగించడం, ఒకవేళ కరోనా ప్రభావం అంతగా లేని మిగిలిన ప్రాంతాల్లో లాక్డౌన్ దశల వారీగా సడలించడం, ఈ మేరకు చాలా అంటే కొన్ని శాఖలు ప్రణాళికలు సిద్ధం చేసినవి ప్రధాని మోడీ సూచనల మేరకు అనేది చాలా స్పష్టంగా దోవుతుంది. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధాని మోడీ ఈ అంశాలను ప్రస్తావించారట. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి గాను పలు శాఖలు చర్యలు చేపట్టాలి అని చెప్పి కూడా మోడీ గారు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే దేశంలో కరోనా హాట్స్పాట్స్ను గుర్తించారు కొన్ని కొన్ని ప్రాంతాలని. ఇప్పుడు వాటిని మినహాయించి హాట్స్పాట్స్గా గుర్తించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మినహాయించి ఆంక్షలు సడలించాలి అని చెప్పి ప్రధాని మోడీ భావిస్తున్నారు అని తెలుస్తుంది. అంటే ఎక్కడైతే హాట్స్పాట్లుగా కరోనా హాట్స్పాట్లుగా ప్రాంతాలు గుర్తించారో వాటిలో ఆ ప్రాంతాల్లో లాక్డౌన్ కొనసాగుతుంది, మిగిలిన ప్రాంతాల్లో లాక్డౌన్ ఎత్తివేసే ఆలోచనలో కేంద్రం ఉంది అనేది ప్రధానంగా వైరల్ అవుతున్న ఒక ప్రచారం. అంటే కరోనా ప్రభావాన్ని ఆర్థిక వ్యవస్థపై తగ్గించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం పనిచేయాల్సి ఉంటుంది అని కూడా మోడీ భావిస్తున్నారు ఈ ఒకవేళ ఈ నిర్ణయం కనుక తీసుకుంటే. కానీ లాక్డౌన్ ఎత్తేసే పరిస్థితి ఒకవేళ అంటే లాక్డౌన్ ఎత్తేసే పరిస్థితి కనుక ఉంటే ఇప్పుడున్న సీరియస్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో కరోనా విజృంభణకు సంబంధించి అది మళ్ళీ మొదటికొస్తుందా అనే ఒక భయం కూడా ఉంది. దాని మీద కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి హాట్స్పాట్గా ఉన్న ప్రాంతాలకు మాత్రమే లాక్డౌన్ కొనసాగిస్తూ మిగిలిన వాటిల్లో లాక్డౌన్ ఎత్తేస్తారా, మిగిలిన ప్రాంతాల్లో ఏంటి, ఈ డెసిషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది ఫైనల్ డెసిషన్ అయితే ఇంకా అధికారికంగా రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మోడీ ఇటువంటి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు అనే ప్రచారం అయితే మాత్రం జరుగుతుంది. చూద్దాం ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.